హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ తేజస్ స్ట్రీమ్ బోట్. ఇప్పుడు వాతావరణం మారిపోయింది కదండి, చక్కగా చల్లగా ఉన్న వాతావరణానికి వేడివేడి బజ్జీ అయితే రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు మీరు కూడా చేసేసుకొని చక్కగా టేస్ట్ చేసేయండి. ఇప్పుడైతే మనం రెసిపీ అనేది స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ 3 eggs అనేవి తీసేసుకున్నానండి. ఒక కప్లో 1/2 teaspoon salt, 1/2 teaspoon కారం, 1/2 teaspoon గరం మసాలా అండ్ 1-2 tablespoons ఆయిల్ అనేది కలిపేసేసుకుంటున్నాను చేత్తో. వీటన్నిటిని బాగా ఆయిల్లో లంప్స్ లేకుండా చక్కగా నీట్గా కలిపేసుకోవాలండి. ఇప్పుడైతే నేను ఒక ఎగ్ తీసేసుకొని దానికి 4 sides నైఫ్తో ఘాట్లు అనేవి పెట్టేసుకుంటున్నాను. ఇవి పెట్టుకునేటప్పుడు చాలా స్లోగా పెట్టుకోవాలండి, ఎందుకంటే ఎక్కువగా పెట్టుకుంటే ఘాటు మనకి ఎగ్ అనేది ఇరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా చక్కగా ఘాట్లు పెట్టేసేసుకున్న తర్వాత మనం ఈ ఎగ్ అనేది ఇందాక కలుపుకున్న పేస్ట్లో చక్కగా చుట్టూ అంతా పట్టించేసేయాలండి. సేమ్ ప్రాసెస్లో 3 eggs కూడా ఇలానే పట్టించేయాలండి. కోసుకునేటప్పుడు మాత్రం, అదే ఎగ్ని కోసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కోసుకోండి. ఇప్పుడైతే నేను 2 processలో చూపిస్తాను ఎగ్ అనేది కాల్చడాన్ని. ఒకటి ఇలా ఫోర్క్తో కాల్చేయచ్చండి, పొయ్యి మీద పెట్టేసేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి ఎగ్ అనేది ఇలా కాల్చుకుంటే సరిపోయిద్దండి. నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ అయితే ఒక బాండి పెట్టేసుకొని బాండి హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది వేసేసుకుందామండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దానిలో మనం మిగిలిన 2 eggs అనేవి వేసేసుకొని లైట్గా ఫ్రై చేసేస్తే సరిపోయిద్దండి. మనం ఈ ఎగ్స్ ఇలా ఫ్రై చేసేసుకొని చక్కగా ఏ కూర అవైలబిలిటీగా లేనప్పుడు అన్నంలో తింటే అస్సలు సూపర్, చాలా బాగుంటుందండి. సూపర్ క్విక్గా 3 minutesలో చేసేసుకోవచ్చు అండి ఈ రెసిపీ. బ్యాచులర్స్కి బాగా ఉపయోగపడిద్ది ఇలా ఎగ్స్ అనేవి ఫ్రై చేసేసుకొని రైస్లో పెట్టేసుకొని తింటే. నెక్స్ట్ మనం ఒక బౌల్ తీసేసుకొని 2 tablespoons శనగపిండి అనేది తీసేసుకున్నామండి. శనగపిండి ఒంటికి కూడా చాలా మంచిది. ఇప్పుడైతే 1 tablespoon రైస్ ఫ్లోర్ అనేది తీసేసుకుంటున్నాను, 1/2 tablespoon కారం, 1/2 tablespoon ఉప్పు. చక్కగా ఫైన్గా పేస్ట్ లాగా చేసేసుకోవాలండి. దీనిలో కొంచెం సోడా ఉప్పు అయితే వేసుకున్నాను. మనకి బజ్జీ బాగా పొంగాలి అనుకుంటే 1/4 tablespoon సోడా ఉప్పు అనేది తీసేసుకోవాలండి. ఇక్కడ 1 cup వాటర్తో మొత్తం చక్కగా కలిపేసేసుకున్నాను. ఇప్పుడైతే ప్యాన్లో కొంచెం ఆయిల్ అనేది వేసేసుకున్నాను. వేసేసుకొని దాన్ని హీట్ అయిన తర్వాత మనం చక్కగా ఇందాక కలిపించుకున్నాం కదండి బజ్జీ పిండి, దానిలో మనం ఇందాక ఫ్రై చేసుకున్న 3 eggs అనేవి మెల్లమెల్లగా ఒకటొకటిగా డిప్ చేసేసుకోవాలండి. ఇక్కడైతే నేనైతే పర్సనల్గా పలచగా అయితే ఇష్టపడతానండి. మీరు బ్యాటర్ కోటింగ్ మందంగా కావాలి అనుకున్న వాళ్ళు పలచగా కాకుండా బ్యాటర్ అనేది మందంగా కలుపుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడైతే ఎగ్స్ అనేది ఫ్రై చేసేసుకుంటున్నానండి నేను. ఇప్పుడున్న పాండమిక్ టైమ్స్కి రోజు 1 gudu తినండి అని అందరూ అంటున్నారు. రోజు అదే గుడ్డు అదే టేస్ట్తో తినకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క టేస్ట్గా తింటే గుడ్డు తిన్నట్టు ఉండిద్ది, మనం వెరైటీస్ చేసుకున్నట్టు ఉండిద్దండి. ఇప్పుడైతే మనకి ఎగ్స్ అనేవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా పక్కన తీసేసుకొని టిష్యూ పేపర్ మీద పెట్టేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉన్నా కూడా చక్కగా పీల్ చేసిద్దండి. ఎగ్స్ తినడం ఒంటికి చాలా మంచిదండి, పిల్లలకి కంపల్సరీ రోజు 1 egg అనేది పెట్టాలి. ఇప్పుడైతే 1 bowl తీసేసుకొని 2 lemons అనేవి పిండేసుకున్నాను. దానిలో 1/2 tablespoon salt, 1/2 tablespoon మిర్చి పౌడర్ అనేది వేసేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను నిమ్మకాయ రసం అనేది కలుపుకుంటున్నానండి. సో ఇప్పుడైతే 1 spoon తీసేసుకొని చక్కగా కలిపేసేసుకుంటే సరిపోయిద్దండి. నెక్స్ట్ సన్నగా తరిగిన ఆనియన్ అనేది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఎగ్స్ అనేవి ఫ్రై అయినవి చక్కగా అలా మధ్యలో కోసేసుకుంటే స్లోగా మనకి 2 pieces అనేది డివైడ్ అయిద్దండి. సేమ్ ప్రాసెస్లో మిగతా 2 eggs అనేవి కూడా కోసేసుకోవాలండి. ఇప్పుడైతే నేను దీన్ని గార్నిష్ చేయడానికి రెడీ చేసేసుకుంటున్నానండి. సన్నగా బాగా సన్నగా తరిగిన ఆనియన్స్ అనేవి దీనిపైన మొత్తం చల్లేసుకున్నానండి. దానిపైన లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. ఒకవేళ మీకు కావాలి అని అనుకుంటే మిర్చి పౌడర్, గరం మసాలా పౌడర్, సాల్ట్ అనేది లైట్గా స్ప్రింకిల్ చేసుకోవచ్చండి. ఇక్కడైతే అంత అవసరం అయితే ఉండదు. ఇక్కడ లెమన్ జ్యూస్ పిండి యాడ్ చేసిన తర్వాత అసలు ఎగ్ అనేది సూపర్ టేస్టీ అయితే ఫామ్ అయిపోయిందండి. లైట్గా కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసేసుకున్నాను. అసలు స్ట్రీట్ స్టైల్లో తిన్న ఎగ్ బజ్జీలాగా ఉందండి, సూపర్గా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు అందరూ కూడా చేసుకుంటారని కోరుకుంటున్నాను.